విద్యా సమస్యలు ఎప్పుడు బిజీగా ఉండవు, మీరు రాజకీయాల్లోకి వచ్చారు ఇంకా బిజీ అయిపోయారు, టైం తెలియదు ఇలా పరిస్థితుల్లో. నాన్నగారి నుంచి ఎలా సహకారం ఉంటుంది, ఎందుకంటే నాన్నగారు రాజకీయాలు ఉన్నారు కాబట్టి, మీ మిస్సెస్ గారి నుంచి ఎలాంటి సహకారం ఉంది? నాన్నగారి వైపు నుంచి ఇందా చెప్పాను కదా, ఈ వెరీ అందరి ఇప్పుడు సక్సెస్ఫుల్ ఫాదర్స్ అందరూ చెప్పే, అందరూ ఎవరైనా వాళ్ళ పిల్లల్ని ఎవరు కూడా ఈజీగా పైకి రండి అని చెప్పే పరిస్థితి అయితే ఎవరు ఎవరిని అడిగినా అది చెప్తారు. అలాగే ఈయన కూడా చెప్తారు, నువ్వు అంత ఈజీగా నువ్వు తీసుకుందావు అంటే దావని పరిస్థితి, నువ్వు ఇది చాలా ప్రొఫెషనల్గా చాలా సీరియస్గా డెడికేట్ చేయవలసిన అవసరం ఉందని చెప్తారు. అలాగే కొద్దిగా మనం ఎక్కడైనా రిలాక్స్ అయితే మాత్రం చెప్తారు, ఇదిగో ఇక్కడ ఇక్కడ రిలాక్స్ అవుతున్నావు అని చెప్తారు, సో నువ్వు చెయ్యాలి ఇదని చెప్పి. మిస్సెస్ గారు అలాగే వైఫ్ దగ్గరికి వస్తే ఆమె ఆఫ్థమాలజిస్ట్, డాక్టర్, షీఈస్ ప్రాక్టీసింగ్, ఇక్కడ గుంటూరులో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అండ్ ఆ వైపు నుంచి అంటే ముఖ్యంగా ఎవరైనా హెల్త్ సంబంధించిన వాళ్ళు, హెల్త్కి సంబంధించిన కేసెస్ ఏమైనా వస్తే ఫస్ట్ థింగ్ ఆ దగ్గర పంపిస్తాను, చూడండి పంపిస్తాను. సో ఇట్స్ గివెన్ టే, అంటే ఎలా అంటే షీ హాజ్ ఏ డిఫరెంట్ పర్స్పెక్టివ్. సర్వీస్ హాస్పిటల్ అలా ఏం లేదు, షీ ఆమె అగర్ డాక్టర్ అగర్వాల్ సంఘ గుంటలో దానిలో పనిచేస్తూ ఉంటుంది. సో ప్రైవేట్ హాస్పిటల్ బట్ నేను పంపిస్తూ ఉంటాను, సో వాళ్ళందరికీ కొద్దిగా ఫ్రీ ట్రీట్మెంట్ అది చేస్తూ ఉంటుంది. ఆమె చేతనైనంత యాక్చువల్లీ ఆమె అసలు రాజకీయాల గురించి తెలియకపోయినా భాగం చేస్తున్నారు కదా, చూడ ఇంకా అదేలే యాక్చువల్ అది అలా అనుకోవచ్చు, ఇంకో విధంగా కూడా అనుకోవచ్చు, చేసే మంచి కార్యక్రమంలో కూడా బాగా చేస్తున్నాను. అది ఓకే, సంతోషం. మీ డైలీ ప్రోగ్రామ్ ఎలా స్టార్ట్ ఉంటుంది అసలు? మార్నింగ్ ఎన్ని గంటలకు లేస్తారు మీరు? మార్నింగ్ 7:15 ఐ ట్రై టు బి, కొద్దిగా కాసేపు రన్నింగ్కి జిమ్కి వెళ్ళి కాసేపు రన్నింగ్ చేస్తాం. జిమ్ బయటకు వెళ్తారా, ఇంట్లోనే ఉందా? ఇంట్లో. దాని తర్వాత ఇంట్లో ఉంది, బయట కూడా మెంబర్షిప్ ఉంది. అలాంటిది అలాంటిది లేదు, ఇంకో పొద్దున్న జిమ్కి వెళ్తాను. దాని తర్వాత ఇక్కడ బై 9:30 ఇంటి నుంచి బయలుదేరుతాం. 9:30 దాకా 10 దాకా ఇంట్లో ఎవరో ఒకరు కార్యకర్తలు ఎవరో ఒకరు వస్తారు, సమస్యలు ఉంటాయి, అది మాట్లాడిన తర్వాత నేను ఎలా బయలుదేరుతాయి, ఏమన్నా టౌన్లో కార్యక్రమాలు కానీ లేకపోతే ఏమైనా ఉంటే కనుక చూసుకొని యూనివర్సిటీకి రావటం, లేకపోతే డైరెక్ట్గా యూనివర్సిటీకి రావటం. ఈ గత సంవత్సరం నుంచి జరుగుతున్న కార్యక్రమం ఇది, యూనివర్సిటీకి రావటం. యూనివర్సిటీలో సాయంత్రం 6:30 దాకా ఉంటాం, 6:30కి మళ్ళా సేమ్ కార్యక్రమాలు ఉంటే ఏదో నియోజకవర్గాలకు వెళ్ళటం, లేకపోతే కనుక మళ్ళీ ఇంటికి వస్తారు కార్యకర్తలు, వాళ్ళ సమస్యలు అది అది 8:30 అవుతుంది. తర్వాత కాసేపు ఫ్యామిలీ టైం అంతా. ఓవరాల్గా తీసుకుంటే 2019 ఎన్నికలను పురస్కరించుకొని ఈరోజు మీరు మీ గుంటూరు జిల్లా ప్రజలకు ఒక విద్యా సంస్థల అధినేతగా ఒక రాజకీయ నాయకుడు ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు? గుంటూరు జిల్లా అనేది ఒక గుంటూరు ప్రజలు గుంటూరు దీంట్లో ముఖ్యంగా గుర్తించవలసింది, ఇది ఒక రాజకీయంగా అలాగే విద్యావంతమైన ప్రదేశం. ఇక్కడ ఏ నియోజకవర్గానికి వెళ్ళినా కానీ కనీసం 10-15 మంది దేశ స్థాయిలో వారి ఫీల్డ్లో ఏదో ఒకటి చేసిన వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. అలాగే రాజకీయాల పరంగా కూడా చూస్తే ఈ ఇక్కడ నుంచి ఈ జిల్లా నుంచి దేశ స్థాయిలో రాజకీయాల్లో క్రియాశీలంగా పనిచేసిన వాళ్ళు రంగాగారు గారు, మిగతా వాళ్ళు కారండి ఎన్జి రంగారు గారు, అవును, వీళ్ళు చాలా పెద్ద స్థాయికి వెళ్ళారు. అటువంటి గుంటూరు జిల్లాలో ఈసారి ఇక్కడ లోకల్గా ఉండే నాయకులకి, ఇక్కడ లోకల్గా ఉండే లోకల్ కనెక్ట్ ఉండే నాయకులకి ఈసారి ప్రజలు
వారిని ఆదరిస్తారని నేను అనుకుంటా ఉన్నా. పోయినసారి ఇలా కాకుండా అక్కడ ఆస్ట్రేలియా ఉన్నప్పుడు చేశాను రెండు డాక్యుమెంటరీ. ఒకటేమన్నా ఆటిజం మీద, ఆటిజం అంటే కొద్దిగా ఒక ఒక అబ్బాయి చాలా తనకి మెంటలీ కొద్దిగా కొద్దిగా ఛాలెంజ్డ్, కానీ తనకు ఉన్న విలక్షణమైన ఇదేంటంటే అక్కడ ఒక స్పోర్ట్ ఉంటుంది ఆస్ట్రేలియాలో, ఆస్ట్రేలియన్ ఫుట్బాల్ అనేది ఉంటుంది. దాంట్లో తను ఇప్పుడు మన సన్ రైజర్స్ హైదరాబాద్ అలాంటి టీం ఒకటి ఉంది, అలా ఒక టీంని ఫాలో అవుతాడు తను. నా ఏజ్ 35-36 ఉంటుంది, కానీ తను అడిగితే గడిచిన 50 సంవత్సరాల్లో ఆ టీం ఎక్కడ ఏ ప్లేస్లో ఏ గేమ్ ఆడింది, ఆ గేమ్లో స్కోర్ ఎంత, ఎవరెంత చేశారని చెప్పి అడిగిన 10-15 సెకండ్స్లో చెప్పేస్తాడు. అంత ఉంది, కానీ అట్ ద సేమ్ టైం ఇంకోవైపు ఏముందంటే తనకి చేసుకోలేని పనులు కూడా చాలా ఉన్నాయి, చిన్న చిన్న పనులు కూడా తను చేసుకోలేడు. సో దట్ ఈస్ ఆ సబ్జెక్ట్ మీద ఆయన పర్సనల్ లైఫ్ని, అలాగే ఆ టీంలో వాళ్ళు ఎలా ఆయన ఎంత బాగా చూసుకుంటారో, అది నేషనల్ టీం అక్కడ, కానీ వాళ్ళు ఆయన ఫ్యామిలీ మెంబర్లా చూసుకుంటారు. సో ఆ సబ్జెక్ట్ మీద ఒకటి చేసాం. పూర్తయింది, రిలీజ్ చేసాము అక్కడే. నో ఓన్లీ ఆస్ట్రే, మెల్బోర్న్ లో చేసాం, మెల్బోర్న్ చేసిన చదువుతున్నప్పుడు చైనా ఎక్కువగా. నెక్స్ట్ యాక్చువల్లీ నెక్స్ట్ మంత్ కూడా వెళ్తా ఉన్నాను చైనా మోస్ట్లీ, ఎందుకంటే వెళ్ళేది 2004 నుంచి వెళ్తాను అన్న, ప్రతి ఇయర్ ఆల్మోస్ట్ ప్రతి 2 ఇయర్స్ కోసం వెళ్తాం, ఎందుకంటే ఇక్కడ యూనివర్సిటీలో ఫర్నిచరు ఇవన్నీ కూడా అక్కడి నుంచే తీసుకొస్తాం. సో అందుకని చెప్పి ఎక్కువ వెళ్తూ ఉంటాం చైనా. చైనా చైనా నుంచి మొత్తం చైనా గురించి, చైనాకు ఆదాయం అయితే విజ్ఞాన యూనివర్సిటీ నుంచి ఆదాయం చైనాకి వెళ్తుంది అనమాట. అయితే కొద్దిగా వెళ్తూ ఉంది, చాలానే ఆదాయంలో మీ పాత్ర కూడా ఉంది అనమాట. కొద్దిగా ఉంది, ఎందుకంటే అక్కడ మా యూనివర్సిటీలో ఏంటి అంటే ఒక్కసారిగా అంటే స్టూడెంట్ మనకి ఫర్నిచర్ అదంతా కూడా ఒక ఫ్లోర్ అంతా చేయాలంటే ఇక్కడ ఆ కెపాసిటీస్ కొన్ని ఫ్యాక్టరీస్కే ఉంటాయి. ఒక బిల్డింగ్ అంతా చేయాలంటే కొన్ని ఫ్యాక్టరీస్కే ఉంటాయి. అట్ ద సేమ్ టైం మా ఫినిషింగ్స్ అన్నీ రావాలంటే కొన్ని మనకి టైం కన్స్ట్రెయింట్ ఉంటుంది, ఆ టైం కన్స్ట్రెయింట్ని అన్నీ పెట్టుకొని చేయాలంటే కనుక వాళ్ళు వెంటనే చేసేస్తారు. అందుకని వెళ్తాను.